విజయనగరం జిల్లా గరివిడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సందర్భంగా కరోనా మహమ్మారి బారిన పడకుండా వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైడ్రోక్లోరిన్ పిచికారిని అగ్నిమాపక సిబ్బందితో గరివిడి మొత్తం స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వాకాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ లాక్డౌన్ కి సహకరించారన్నారు. చిన్న శ్రీను దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించడం గరివిడి ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి సుధాకర్, అగ్నిమాపక అధికారి హేమసుందర్రావు, మాజీ వైస్ ప్రెసిడెంట్ బమ్మిడి అప్పలస్వామి, మాజీ మండల ఉపాధ్యక్షులు మల్లు రాంబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వలిరెడ్డి లక్ష్మణరావు, వలిరెడ్డి బాబుజీ, రేగుల సూరిబాబు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి పరిణామం, ఎందుకంటే విజయనగరం జిల్లాలో చాలా చోట్ల జరిగింది అని మనం అక్కడే ఇక్కడ చూడటమే కానీ ప్రత్యక్షంగా హైడ్రోక్లోరిన్ తెప్పించి చిన్న శ్రీని గారు మా గరుడి మండలంలో ప్రజలు ఎవ్వరూ కూడా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి అనేసి అతను దగ్గరుండి ఈరోజు హైడ్రోక్లోరిన్ యాసిడ్ని పొడిస్తున్నారు. నిజంగా మా అందరం అదృష్టం, ఎందుకంటే అలాంటి వ్యక్తి నీడలో మేమందరం పనిచేయడం అనేది మా అందరం అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత గత 20 రోజులు బట్టి అందరూ హౌస్ క్వారంటైన్లో అందరూ ఉన్నారు, చాలా బాధలకి వార్చారు. ఇది మరి కొద్ది రోజులే, ఒకవేళ ఇది పొడిగించినా సరే మనం ఈ హౌస్ క్వారంటైన్లోనే ఉండి మన వంతు సాయంగా మనం చెయ్యాలి. ఎవరెన్ని చేసినా సరే ప్రజలు సహకరించకపోతే ఎవరేమి చేయలేరు. ఈరోజు విజయనగరం జిల్లా ప్రజలు అదృష్టవంతులం, ఎందుకంటే మనం జీరో వైరస్తో జీరో కేసులతో ఈరోజు ఉన్నాం మనం. అంటే అది నిజంగా మన విజయనగరం పైడితల్లమ్మ తల్లి, మన చీపురుపల్లి కనకమలక్ష్మి తల్లి, మన గరుడి గ్రామదేవత అందరు చల్లని దేవుళ్ళ వల్ల ఈరోజు మనం ఎలాంటి వైరస్ బారిన పడకుండా మనం ఉన్నాం. ఇదే కంటిన్యూ అయ్యి ఎవరికి వైరస్ బారిన పడకుండా ఆల్రెడీ గరివిడిలో సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 3 రోజులు హెబైటును ఫినాయిల్ మిక్స్ చేసి ఒక క్లోరినేషన్ మొత్తం చేయడం జరిగింది. 2వ విడత కూడా చేయడం అనేది అసలు ఎక్కడ జరగలేదు. 1 విడతకే అందరూ చాలా ఇదవుతున్నారు. 2వ విడత కూడా ఈరోజు చిన్నసీని గారి ఆధ్వర్యంలో మా గరివిడి లీడర్లు అందరం కలిపి దగ్గరుండి మేము చేయిస్తున్నాం. దీనికి సహకరించిన ఆరోగ్య సిబ్బందికి, ఎంపీడీఓ గారికి, పోలీసు వారికి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా హౌస్ క్వారంటైన్లోనే ఉండండి. ప్రభుత్వానికి, పోలీసులకి, అందరికీ సహకరించండి.